రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు చిన్నారులకు అవ్వలకు ఇక్కడ నాతో పాటు ఉన్న నా అక్కచెల్లెమ్మలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మహిళ అంటే ఆకాశంలో సగభాగం, సృష్టిలో కూడా సగభాగం అంటారు. మరి అటువంటి మహిళలకు, అటువంటి అక్కచెల్లెమ్మలకు మనమంతా కూడా ఈ రోజున మన గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచనలు కూడా చేయాలి. వాళ్ళందరికీ నిజంగానే మనం సగభాగం అనేది ఇస్తున్నామా, వాళ్ళ హక్కుల్లో సగభాగాలు ఇస్తున్నామా, వాళ్లకు రావాల్సిన రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకా ఏ విషయాల్లో అయినా కూడా అన్ని విషయాలలోనూ వారికి సగభాగం ఇస్తున్నామా లేదా అన్నది మనమంతా కూడా ఈ రోజున మన గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో నా కల్లారా కూడా చూశా. మామూలుగా అయితే మనం ఎవరైనా కూడా ఉన్నత స్థానాలలో ఉన్నత పదవుల్లో ఉన్నవారికి ఎవరైనా కూడా అటువంటి వారు ఎవరైనా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటే అటువంటి వారిని మాత్రమే కొద్దో గొప్ప మన సమాజం వారిని ఆ గౌరవం ఇస్తూ చూసుకుంటుంది. కానీ ఆ స్థాయికి పోకపోయినా కూడా, ఆ స్థాయిలో లేకపోయినా కూడా పొలాలలో కూలీలుగా నాట్లతో నాట్లు మొదలు కోతల వరకు ప్రతి దశలోనూ అక్కచెల్లెమ్మలు మనకు కనిపిస్తూనే ఉంటారు. పొలం పొలాల్లో వాళ్లే కనిపిస్తూ ఉంటారు, ఇంటిని చూసుకునే పనులలో కూడా వాళ్లే కనిపిస్తూ ఉంటారు, గ్రామాలలో అయితే పాడి పశువుల పెంపకంలో కూడా వాళ్లే కనిపిస్తూ ఉంటారు, ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లలో కూడా ఎక్కువగా వాళ్లే కనిపిస్తూ ఉంటారు. దేశం గర్వించే విధంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మల ఉద్యమంలో వాళ్లే క్రియాశీలకంగా కూడా ఉంటారు. ఇంటిని అన్ని రకాలుగా కూడా బాగుపరచాలి అని చెప్పి తపన తాపత్రయం ఎక్కడ కనిపిస్తుంది అని అంటే అది అక్కచెల్లెమ్మల్లోనే కనిపిస్తుంది. అటువంటి అక్కచెల్లెమ్మలు రికగ్నిషన్ రాకపోయినా కూడా, అందరూ కూడా ఉన్నత పదవుల్లో ఉండకపోయినా, ప్రతి ఇంట్లోనూ వీళ్ళందరూ కూడా ఉన్నతంగా మనల్ని చూసుకోబట్టే ఈరోజు మనం ఈ స్థానంలో మనం ఉన్నాము అన్నది ప్రతి ఇంట్లోనూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. భూదేవంతటి సహనంతో, మానవత్వపు మమతలతో కుటుంబానికి చుక్కానిలా కష్టాలను నష్టాలని దిగమింగుకుంటూ ఇంటింటా మహిళా మూర్తులు అందిస్తున్న సేవలకు ఆర్థికంగా ఎలాంటి కొనమానాలు లేవు. ఈరోజు మనం జీడిపి లెక్కలు చూసుకున్నా, జీఎస్డిపి లెక్కలు చూసుకున్నా కూడా ఇవేవీ కూడా ఈ అక్కచెల్లెమ్మలు అందిస్తా ఉన్న ఈ గొప్ప సేవలకు ఏది కూడా ఒక మెజర్మెంట్ అన్నది లేదు. ఈరోజు ఇంత గొప్పగా సేవలు అందిస్తా ఉన్న అక్కచెల్లెమ్మలకు నిజంగా వాళ్ళ పరిస్థితులను, వారి అభివృద్ధికి, వారి సమానత్వానికి సంబంధించిన వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే మన పిల్లల్లో ఆడపిల్లలకు దక్కుతున్న ప్రాధాన్యం ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో మహిళల్లో
అక్షరాస్యత 2011 జనాభా లెక్కల వివరాలను గమనిస్తే కేవలం 60% మాత్రమే ఆడవాళ్ళల్లో మహిళల్లో అక్షరాస్యత ఇప్పటికీ కూడా 40% మహిళలు చదువులకు దూరంగానే ఉన్నారు అన్న వాస్తవం కూడా మనకు కనిపిస్తుంది ఆహార మొదలు అధికారం వరకు అన్ని అంశాల్లోనూ గర్భస్థ శిశువు నుంచి జీవన సంధిలో ఉన్న అవ్వ వరకు స్త్రీల పట్ల సమాజంలో ఉన్న వివక్ష ఇలాగే వదిలేస్తే మన సమాజం ఎటుపోతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి నాకు నిజంగా అప్పట్లో నాకు బాగా గుర్తుంది అప్పట్లో నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను అప్పట్లో ముఖ్యమంత్రి స్థానాల్లో ఉన్న వ్యక్తులు నోట్లో నుంచి వచ్చిన మాటలు చూసి ఆశ్చర్యపోయినా సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అయితే కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించాయి అప్పట్లో స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా అన్న మాట కార్ షెడ్లో ఉండాలి ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి అని కేటగారికల్గా పాస్ చేసిన రిమార్క్స్ మరి ఇటువంటి స్థానాలలో ఉన్న వ్యక్తులు పాస్ చేసేటప్పుడు రిమార్క్స్ పాస్ చేసేటప్పుడు మనం ఏ రకంగా ఆడవాళ్ళ మీద మనం గౌరవం చూపుతామో సమాజం అదే మాదిరిగానే గౌరవం చూపుతుంది అని చెప్పి కనీసం స్పర్శ కూడా లేకుండా కనీసం ఆలోచనలు కూడా లేకుండా అలాంటి మాటలు విన్నప్పుడు అలాంటి వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటలు విన్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే ఇవన్నీ కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులను మార్చాలి అన్ని రకాలుగా అక్కచెల్లెమ్మలను ముందు వరుసలో నిలబెట్టాలి అని చెప్పి అక్కచెల్లెమ్మల కోసం ఈ 21 నెలల్లోనూ ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మల కోసం వాళ్ళ మంచి కోసం వాళ్ళని అన్ని రకాలుగాను సామాజికంగాను రాజకీయంగాను విద్యారంగంలోనూ అన్ని రకాలుగా వాళ్ళని పైకి తీసుకురావాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేయడం జరిగింది ఇందులో భాగంగానే అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు కూడా తీసుకురావడం జరిగింది అమ్మ ఒడే తీసుకోండి చదువు రాని వారు ఏ ఒక్కరూ కూడా ఉండకూడదు అని చదువులకు పేదరికం అడ్డు రాకూడదు అని 100% అందరూ కూడా చదువుకోవాలి అని ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా బడిబాట పట్టాలని వాళ్ళందరూ గొప్పగా చదవాలని ఇంగ్లీష్ మీడియం చదువులు నాడు నేడుతో మొదలు వసతులు దాకా మెరుగుపరచడం గోరుముద్ద సంపూర్ణ పోషణంతో పాటు అమ్మఒడి అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి అక్షరాల 44,50,000 మంది తల్లులకు తద్వారా 85 లక్షల మంది పిల్లలకు ఏటా ఈ అమ్మఒడి పథకం ద్వారా అక్షరాల 6,500 కోట్ల రూపాయల చొప్పున రెండేళ్లు కూడా సరిగ్గా కాక మునిపే ఇప్పటికే 13,022 కోట్ల రూపాయలు దేవుడు దయతో ఇవ్వగలిగాము అని చెప్పి మీ అందరి చల్లని దీవెనతో చేయగలిగామని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక్క ఈ ఒక్క పథకం ద్వారానే 5 ఏళ్లలో ఈ తల్లులకే కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే అక్షరాల 32,500 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది ఇంతకన్నా గొప్ప అదృష్టం ఏది ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.